తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పదవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు స్నానానికని గోదావరి నదిలో దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. గోదావరి నది తీరాన విద్యార్థులు బట్టలు చెప్పులు లభించడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానికులు పడవలతో గోదావరి నది తీరంలో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు బండారు నవీన్, కుమార్ హింశెట్టి రత్నసాగర్, పంతాల పవన్, కండవిల్లి వినయ్లుగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు, రెవెన్యూ పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. పి గన్నవరం మండలం లంకల గన్నవరంలో గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో లంకల గన్నవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.